నీవు మాపై చూపిన గొప్ప ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలు. మమ్మల్ని రక్షించాలని నీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకమును పంపినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభువా. ఆయన జీవించిన జీవితమును బట్టి, ఆయన క్రియలను బట్టే మేము ఆయన క్రియల ప్రతిఫలం అనుభవించాలని ఆయన పంపినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తాను. గొప్ప రక్షణ ఇచ్చినందుకు వందనాలు. ప్రత్యక్ష కుటుంబాన్ని ఎన్నుకొని ఈ సంఘంను ప్రభువాను ఎంతగానో ఆశీర్వదిస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి సంఘ బిడ్డలు వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి నిన్నటి దినం జరిగిన కాన్ఫరెన్స్ బట్టి కూడా మనం చాలామంది పాస్టర్స్ ప్రభువా మేము చెప్తున్న సువార్త కాదు, దానివలన మాకు రక్షణ రాలేదు అని ఒప్పుకొని మీ సువార్తను వాళ్ళు గ్రహించినందుకు మీకు వందనాలు. ఆ సత్యాన్ని ప్రభువా వారు ఇంకా నెమరు వేయించటకు, అది నాటబడుటకు మీరు సహాయం దయచేయండి. అట్లాగే ప్రభువా చిత్తమైతే అనేక సార్లు ఇక్కడ పాస్టర్స్ని కూడా ట్రైన్ చేసేటట్టుగా మీరు ఈ ప్రాంతాన్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ప్రత్యక్ష కుటుంబంలో ప్రతి ఒక్కరిను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. సిస్టర్కి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. మరి మీ మహిమార్థమై దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి బాబుకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇద్దరు పాపలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాను. సంఘస్థులందరినీ తీర్చండి. జెర్మియా గారు మరి జాన్ గారిని చూసే కృప ఇచ్చినందుకు ఎంతో వందనాలు. వారితో గడిపిన సమయాన్ని బట్టి వందనాలు. పద్మరాజు ఆయన బిజినెస్ను కూడా ఆశీర్వదించి తీర్చమని. మేము ఇప్పుడు వెళ్తుండగా ప్రభువా క్షేమమైన ప్రయాణం మాకు దయచేయమని, తిరిగి కలుసుకునే వరకు నీ ఆనందము, నీ ఆదరణ, నీ కృప, సువార్తను మేమందరికీ ప్రకటించు వారిగా మమ్మల్ని ఉంచుకోమని ప్రభువా యేసు నామమున ప్రార్థించి వినిపించినాము తండ్రి.